పెద్దపల్లి జిల్లా మంతనిలో లారీ డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. తమ లారీలను వెంటనే అన్లోడ్ చేయాలని డిమాండ్ చేశారు. వ్యాపార మార్కెట్ కమిటీ ఎదురుగా ఉన్న రహదారిపై లోడ్ లారీని అడ్డుపెట్టారు డ్రైవర్లు. డ్రైవర్ల ఆందోళనతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఇరు వర్గాలకు మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. వరి ధాన్యాన్ని మిల్లర్లు అన్లోడ్ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు లారీ డ్రైవర్లు. లారీలను అన్లోడ్ చేయడంలో మిల్లర్లు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడ తమకు తాగడానికి మంచినీళ్లు కూడా దొరకడం లేదన్నారు. 24 తారీఖున బయలుదేరినాము. 20 తారీఖున పొద్దుగాల పట్టుకున్నారు మమ్మల్ని. 20 తారీఖున పట్టుకున్నాడు. రైతులకు సమస్య ఉంది గిట బాబు ఆర్టీఓ సార్ పట్టుకుండు సమస్య ఉంది అంటే సరే తీసారు మరి కాల్ చేపిస్తాంటే పెడతామన్నాం. పెట్టినాం బండ్లు. పెట్టిన తర్వాత 20 తారీఖున లోడ్ అయింది. ఇప్పటి వరకు 28 ఇప్పటి వరకు మా కనీసము ఎవరు రెస్పాన్స్ ఇస్తలేరు. అమ్మలోళ్ళు లేరు. ఇక్కడ మిల్లు కాడ సేటు దగ్గర ఉంటే మమ్మల్ని వీణంగా చూస్తారు. మాకు ఒకటి తిండి మాత్రం పెడుతున్నారు. ఒకటి తిండి పెడుతున్నా స్థానం లేదు. తాగడానికి నీళ్లు లేవు. ఇది బాగా ఇబ్బంది అవుతుంది మాకు. మాకు అమలలను పిలిపించి ఈ బండ్లను కాల్ చేయిపోయాడు సార్. మాకు వేరే ఎక్కువ ఏం అవసరం లేదు. మేము రైతులకు మనం సాయం చేయమని మేము చేసినాం. నింపినాం. కనీసం మాకు కొద్దిగా దింపిస్తే మాకు అయిపోతుండే సార్. ఇవాళ లోడ్ అయింది. 20 తారీఖున లోడ్ అయినప్పుడు 26 నాడన దింపించినా మాకు ఏం బాధ ఉండబోతుంది సార్. ఇప్పటికీ ఇవాళ 28 తారీఖు సార్. 5 రోజులు అవుతుంది. మాకు తానం లేదు. కొద్దిగా మాకు ఎట్లా చేసిచ్చారు? దయచేసి చారు దింపియండి సార్. మాకు మాకు దింపిస్తే మా పుష్కే లారీలను పట్టుకున్నారు సార్. ఇక లోకల్ బండ్లు ఉన్నాయి కదా సార్. లోకల్ బండ్లు కొట్టిపోయచ్చు కదా సార్. పుష్కే లారీలను పట్టుకున్నారు. పట్టుకున్నాం సరే నింపినాం. కిలోమీటర్ కూడా దూరం డిస్టెన్స్ లేదు. పట్టుకున్నారు నింపినాం. సరే నింపినాను కానీ మాకు కాల్ చేయాలి కదా. కాల్ చేస్తలేరు సార్. ఈ పరిస్థితి ఇంత ఘోరం ఉన్నప్పుడు మాకు ఇక మాతో అవుతలేదు సార్. ఇక్కడ గల్లబట్టి ఆర్టీఓ సార్ ఇట్లా బండి ఎక్కించారు. సూరారం ఇది సూర్యపల్లి రాశారు. రాసి ఆ మిల్లుకే రాశారు. 20 తారీఖు నుంచి ఇక్కడ దాకా మాకు ఏది ఎలాంటి సహకారం లేదు సార్. మేము పరిస్థితి మాది ఇట్లా చూడు తానం లేదు చెప్పడం లేదు. అన్నం అయితే పెడుతుంది సార్. అబద్ధం ఆడద్దు. దానిలా కనీసం మాకు ఒక సహకారం నీళ్ళు కూడా లేవు సార్. అక్కడ ఇవ్వరాక ఇప్పటి దాకా పొద్దుగాల నుంచి 2 బండ్లు నిన్న ధర్నా చేస్తే 2 బండ్లు తెచ్చారు సార్ ఇప్పుడు. ఇంతవరకు మళ్ళీ బండ్లు తెచ్చలేదు. వాళ్ళు అమ్మాలో లేరు సార్. ఇక్కడ మా పరిస్థితి అది. మా పరిస్థితి ఆలోచించి మాకు ఏదైనా సహకారం చేయండి.